వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. దేవుడు వివాహ విషయంలో ఒక నమూనా బైబిల్లో లిఖింప చేశాడు. నేను అమ్మాయిని చూసా చేసుకుంటా, ఇది పద్ధతి కాదు. ఒక అబ్బాయిని చూసా చేసుకుంటా, ఇది పద్ధతి కాదు. మరి ఏమిటి పద్ధతి? అది కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఓ అద్భుతమైన కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకుకు వివాహ వయసు వచ్చిందట. అబ్రహాము తన దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి దాసుని పిలిపించి, వెళ్ళు, నా కుమారునికి వివాహ వయసు వచ్చింది, నువ్వు వెళ్ళు, ఒక చక్కని అమ్మాయిని తీసుకురా. మరి ఆ అమ్మాయి రానంటే భలేవాడివయ్యా, నేను జీవము కలిగిన దేవుణ్ణి కంటి చూపుతో కాదు సేవిస్తుంది, విశ్వాసంతో సేవిస్తున్నా. నా దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు దేవుణ్ణి చూసి కాదు నేను వచ్చింది, ఆయన మాట విని వచ్చా. దేవుడు నాకు వాగ్దానం చేసి కుమారుని ఇస్తాను అని అంటే నా శక్తితో కాదు నా కుమారుని కన్నది, ఆయన వాగ్దానాన్ని బట్టి నా కుమారుని కన్నాను. ఇప్పుడు ఆ కుమారునికి వివాహం కావాల్సి వచ్చినప్పుడు కంటి చూపుతో కాదు సెలక్షన్ చేసేది నా దేవునికి చెప్తున్నాను. ఆ దేవుడు నీకంటే ముందుగా దూతను పంపిస్తాడు, నా కుమారునికి చక్కని సంబంధాన్ని తీసుకొస్తాడు. నీ పన్ను చెయ్యి అంతే, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఒకవైపు దేవుని చిత్తానికి అప్పగించాడు, మరొక వైపు తన బాధ్యతను స్వీకరించి మనిషిని పంపించాడు. కలర్ గురించి మాట్లాడమంటావా? అవసరంలా. క్యాస్ట్ గురించి? అవసరంలా. మరి కట్నం గురించి? నేను పంపిస్తుంది నిన్ను కాదు, నీకంటే ముందుగా దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. దూతకు కావలసింది, దేవుడికి కావలసింది క్యాస్ట్ కాదు, దేవుడికి కావలసింది కలర్ కాదు, దేవునికి కావలసింది క్యారెక్టర్. క్యాష్ అయితే తెలుస్తుందండి, కలర్ అయితే తెలుస్తుందండి, క్యాస్ట్ అయితే తెలుస్తుందండి, క్యారెక్టర్ ఎవరు తెలుస్తుందండి? అందుకే అంటున్నా, ఏదైతే మనకు తెలియదో అది దేవునికి తెలుసు. దాని కొరకే మనం దేవుని వైపుకు చూడాలి. ఎటువంటి అమ్మాయిని దేవుడు ఆ రోజు ఇస్సాకుకి ఇచ్చాడో తెలుసా? చూద్దాం రండి, 24:16 బైబిల్లో చక్కని మాట ఉంచుదాం రండి. ఆ చిన్నది మిక్కిలి, ఎటువంటిది? చక్కనిది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. 2, ఆమె ఏముంది? కన్యక, క్యారెక్టర్, కన్యక. 3, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. 4, ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా కష్టపడి పనిచేసేది. క్యారెక్టర్ కలిగినటువంటి అమ్మాయి, కష్టపడి పనిచేసే అమ్మాయి, బాధ్యత ఎరిగిన అమ్మాయి, కష్టంలో ఉన్న వారికి సహాయపడేటటువంటి తత్వము కలిగిన అమ్మాయి, గౌరవ మర్యాదలు తెలిసిన అమ్మాయి, ఇంటి గౌరవాన్ని బజారుకు ఈర్చడము చేతగాని ఒక అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన అమ్మాయి. దేవునికి తన కుమారుని యొక్క వివాహ వ్యవస్థను, వివాహ సంబంధాన్ని అప్పగిస్తే దేవుడు ఎటువంటి అమ్మాయిని తీసుకొచ్చాడు? చక్కనిది. 2, కన్యక. ఎప్పుడును ఏ పురుషుడును ఆమెను తాకలేదు. అద్భుతమైనటువంటి మాట. ఈ రోజుల్లో, ఈ పాపిష్టి ప్రపంచంలో ఇటువంటి రిబ్కాలు ఉన్నారంటారా? నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఉన్నారు. ఉన్న వారి లిస్టులో నా ప్రియ చెల్లి నీ పేరుందా? ఎటువంటి అమ్మాయిని తీసుకొస్తున్నాడో చూశారా? దేవుడు కన్యకను తీసుకొస్తున్నాడు. అన్నాడు అబ్రహాము దేవుని వైపు చూశాడు, నా కుమారునికి దేవుడే చక్కని సంబంధాన్ని తీసుకొస్తాడు, నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం చేయి. వెళ్ళాడు, చక్కనిది, పరిశుద్ధమైన జీవితం కలిగింది, క్యారెక్టర్ ఉన్నది. అబ్బాయిని కూడా చూడకుండానే దేవుని చిత్తానికి మేము లోబడతాం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. దయచేసి ఈ వాక్యం వింటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కనీసం మీరైనా ప్రభు చిత్తానికి మీ వివాహ జీవితాన్ని అప్పగించండి.